జగన్కు ఫోన్ చేసిన మోదీ, జగన్ ఇచ్చిన ఆన్సర్తో షాక్. 2014 ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ఎన్నికల్లో మోదీ మేనియా పవన్ కళ్యాణ్ ప్రభావంతో త్రుటిలో అధికారాన్ని కోల్పోయింది. కానీ అప్పటి నుంచి ప్రజల పక్షాన నిలుస్తూ వచ్చింది ఆ పార్టీ. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదాపై ఒక్కటే స్టాండ్ మీద ఉండి తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారు. అంతేకాదు, చాలా విషయాల్లో ప్రజల పక్షాన నిలిచి వారికి అండగా ఉన్నారు. అందుకే ఈసారి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లు భావిస్తున్నారన్నది తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ విజయం తథ్యమన్న సంకేతాలు ఇప్పటికే జాతీయ స్థాయి వరకు వెళ్ళిపోయాయి. అంతేకాదు, 25 ఎంపీ స్థానాలకు గాను 18 నుండి 21 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా వైసీపీ అధినేత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశంలోనే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్తో సఖ్యతగా ఉండే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ కూడా కాంగ్రెస్ సారథ్యంలోని కూటమిలో కలుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్కు స్వయంగా ఫోన్ చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది. వాస్తవానికి టీఆర్ఎస్ కూడా బీజేపీతో సన్నిహితంగానే ఉందనేది బహిరంగ రహస్యమే. గతంలో జరిగిన చాలా పరిణామాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం కూడా ధీమాగానే ఉండేది. అలాంటిది కేసీఆర్ కాంగ్రెస్ ఏజెంట్ పార్టీని కలవడంతోనే మోదీ జగన్కు ఫోన్ చేశారని తెలుస్తుంది. గులాబీ అధినేత నుంచి వాళ్లకు సహకారం ఉండే అవకాశం లేకపోవడంతోనే జగన్ నుంచి మద్దతు కావాల్సిందిగా ప్రధాని అడిగారనే టాక్ వినిపిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో వాళ్లకే మద్దతు ఉంటుందని మోదీతో వైసీపీ అధినేత స్పష్టం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో చేయలేనిది జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే అవకాశాలు ఉంటాయి.